విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదింహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృశ్య సంఖ్య, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, అనుకూల దైవం, అనుకూల అంశాలతో పాటు అదృశ్య ప్రాప్తికి ఐశ్వర్య సిద్ధికి దేవాలయ దర్శనంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, ఆషాఢమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ పంచమి, శుభ ప్రయత్నాలకు పనికి వస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఇత్యాది ప్రక్రియలు చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతను దూరం చేసి మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1-3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి కుజుడు యొక్క యుతుంది. ఇది అతి ప్రతికూలతని అతి అనుకూలతని కూడా కలిగిస్తుంది. ఆధిపత్యత శుభుడైనప్పుడు ఆకస్మిక ప్రతికూలత దోష నివృత్తికి గణపతి హోమం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అభిషేకాది కార్యక్రమాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు సోమవారం చంద్రస్తోత్ర పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాలను కలిగిస్తుంది, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన, స్మరణ మానసిక ప్రశాంతతని పెంచే, గ్రహ శాంతిని పెంపొందింపచేస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. Thank you.
అదృష్ట ప్రాప్తికి ఐశ్వర్య సిద్ధికి దేవాలయ దర్శనంలో ఎటువంటి నియమాలు ఉపకరిస్తాయో ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ఆలయ దర్శనానికి సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. నుదుటిన తప్పనిసరిగా కుంకుమ ధరించాలి. గుడి ఆవరణలో పాద ప్రక్షాళన చేసుకోవాలి. ఆలయ ప్రవేశానికి ముందు గోపురానికి నమస్కరించి దేవనామస్మరణ జపం చేస్తూ ఆలయ దర్శనం చేయాలి. దేవస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో మూల విరాటుని కళ్ళు తెరిచి మనసారా తిలకించాలి. కోరిన కోరికలు ఈ ప్రక్రియ ద్వారా నెరవేరుతాయి. కళ్ళు మూసుకుని దేవం ఎదుట నిల్చోరాదు. ఆలయంలో దేవదర్శనం అయ్యాక మౌనం వహిస్తూ దేవస్మరణ చేసుకోవాలి. జనన మరణ విషయాలు ఆలయంలో మాట్లాడరాదు. నవగ్రహాలకు, ఆలయంలోని వృక్షాలకు సూర్యాస్తమయం తర్వాత ప్రదక్షిణలు చేయరాదు. ప్రధాన ఆలయం వెనుక భాగం అసుర భాగం, ఆ ప్రాంతంలో గర్భాలయం వెనుక గోడ తాకరాదు. ఆలయ దర్శనం అనేది ఓ కాలక్షేపం అంశంగా కాక పవిత్ర కార్యక్రమంగా భావించి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీచా 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలని అనుకున్న స్థాయిలో పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా బలాన్ని పెంపొందింప చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆధిక్యతతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాలు చేయడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, కార్యసిద్ధి చేకూరుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సంతోష వార్తలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందుతారు. బంధువులతోటి, మిత్రులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్తతో కూడిన సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఒక్కొక్కటిగా ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ అన్ని రంగాల వరకు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా కార్యసిద్ధి పొందగలుగుతారు. ప్రయాణాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవుపాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అకారణ విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యగా మారుతుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా వెంటనే చేపట్టలేకపోతారు. విఘ్నాలతో కూడినటువంటి విషయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. కార్యక్రమాల్లో వేగం స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. ఈరోజు మిథున రాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా మాత్రమే ప్రమాదాలని దూరం చేసుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. శత్రుభీతి పోతుంది. నూతన కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అలజడిని దూరం చేసుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తితో పూజించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు.
శత్రుభీతి పోతుంది, గృహ విషయాలు అనుకూలిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గినప్పటికీ, అలసత్వం పెరిగినప్పటికీ అనుకున్నవి సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. రాజకీయ వ్యవహారాల్లో అతి జోక్యం కూడా కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు దక్షిణ దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. కార్యసిద్ధి చేకూరుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలసత్వం ఉన్నప్పటికీ కార్యాచరణలో ఏకాగ్రత, నిపుణత ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అవమానకర సంఘటనల్ని నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. పెద్దల దర్శనం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతం తెచ్చిపెడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు తులారాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉత్తమ విజయాలకే చేపట్టేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు పడమట దిక్కు ప్రయాణాల ద్వారా ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవుపాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి అతిజాప్యాలు విఘ్నాలు కనుమరుగవుతాయి. వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యాలలో మందత్వం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు ఈశ్వరుని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన దోషాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని మళ్లీ మళ్లీ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు.
ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించలేకపోతారు. సుశక్తితో కూడినటువంటి కార్యాచరణ మొదటి ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ప్రమాదాలు దూరం చేసుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి సంపెంగ పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు, మానసిక సంతృప్తి పెరుగుతుంది, శత్రుభీతి పోతుంది, శత్రువులు మిత్రులు అవుతారు, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవగాహన కలిగి ఉంటారు, నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి కొబ్బరి నీటితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు వృత్తిపరంగా చేకూరుతాయి, ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి, ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి, ఆటంకాలు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు, నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు మీనరాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో చామంతలతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి, అవమానకర సంఘటనలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఈశ్వర దర్శనం శుభ ఫలితాలను కలిగిస్తుంది, గోపూజ ఆర్థిక విజయాన్ని కలిగిస్తుంది, నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత దూరమవుతుంది, గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు, కలహాలు కలతలు కనుమరుగవుతాయి. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో హస్తరేఖలు, ప్రశ్నశాస్త్రం లేదా అంగ సాముద్రికం లేదా శకున శాస్త్రం అనేక విషయాలలో భవిష్యత్తును తెలుసుకుని వాటికి అనుగుణంగా మన కార్యక్రమాలను రూపకల్పన చేసుకుని అలా వాటిని మనం అనుసరిస్తూ ఉన్న పక్షంలో సానుకూల ఫలితాంశాలనే రాబట్టుకోగలుగుతాం. అయితే ఈ సందర్భంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకంగా రవి, చంద్రుడు, బుధుడు ఇలా ఈ గ్రహాలని పరిశీలన చేస్తే ఈ గ్రహాలు వ్యతిరేక ఫలాలు ఇచ్చేటటువంటి స్థానాలలో ఉన్నారు అని తెలిసినప్పుడు వాటికి పరిహారాలుగా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యములను దానంగా ఇవ్వాలి, ఆహారంగా తీసుకోవాలి, ఆహారంగా తీసుకోకూడదు, ఇలా కొన్ని కొన్ని పరిహార విధానాలను జ్యోతిష శాస్త్రం నిర్దేశిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా గోధుమలను వినియోగించాలి అంటుంది జ్యోతిషం. సూర్యునికి సంబంధించి దోషాలు ఏమైనా ఉన్నాయి అనుకున్నా, ఉద్యోగంలో వృద్ధి రావడం లేదు అనుకున్నా, ఉద్యోగంలో ప్రమోషన్ లేదు అనుకున్నా, జీతభత్యాలు పెరగడం లేదు అనుకున్నా, ఇలాంటి వాళ్ళంతా కూడా గోధుమలని నానబెట్టి ఆ నానబోసిన గోధుమలను ఆవుకు ఆహారంగా అందించాలి. అందువల్ల సానుక ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే చంద్రులకు సంబంధించి బియ్యం ధాన్యంగా చెప్పబడింది. చంద్రుడు తల్లికి సంబంధించి, నీటికి సంబంధించి, సముద్ర వనరులకు సంబంధించి, అలాగే మనసుకు సంబంధించి ప్రత్యేకంగా ఉప్పు అనే లవణంతో కూడుకున్న, ఉప్పు అనబడేటటువంటి రుచితో కూడుకున్నటువంటి గ్రహం ఈ చంద్రుడు అవుతున్నాడు. చంద్రుడికి సంబంధించి సోమవారం నాడు ఏ విధమైన దోషాలు ఉన్నా కూడా బియ్యం ఆహారంగా తీసుకోకుండా ఉపవాసం ఉండండి అంటుంది జ్యోతిష శాస్త్రం. రవికి సంబంధించి గోధుమలు ఆహారంగా తీసుకోవాలి, చంద్రునికి సంబంధించి బియ్యాన్ని విడిచిపెట్టాలి. ఈ క్రమంలోనే
కుజునకు సంబంధించి మంగళవారం నాడు కందులు ప్రత్యేకంగా చెప్పబడ్డ ధాన్య విశేషం. ఈ కుజ సంబంధిత దోషాలు కల వాళ్ళంతా కూడా మంగళవారం నాడు కుజ దోషం నివారణ చేసుకునే నిమిత్తమై రాహుకాల సమయంలో దీపాన్ని వెలిగించడం, ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండడం, మౌనంగా ఉండడం, కందిపప్పును ఆహారంగా తీసుకోకుండా ఉండడం, కందులను నీటిలో నానబోసి ఆవుకు ఆహారంగా ఇవ్వడం, ఇలాంటి పరిహారాలను సూచిస్తుంది జ్యోతిష శాస్త్రం. అలాగే బుధునకు సంబంధించి కూడా పెసలు చెప్పబడ్డ దినుసు. ఇది శరీరానికి ఆలోచనను, బుద్ధిని అందజేస్తుంది, సౌమ్య లక్షణాన్ని పెంపొందిస్తుంది. వాత పిత్త శ్లేష్మ అనబడే మూడు ప్రక్రియలలో ఇది శ్లేష్మతత్వాన్ని కించిత్తు కలిగి ఉన్నప్పటికీ వాతాన్ని నిరోధిస్తుంది. కాబట్టి సంప్రదాయం తెలిసినటువంటి ఆరోగ్య శాస్త్రవేత్తలు పెసరపప్పునే అధికంగా ఆహారంగా తీసుకోవాలి అనేటటువంటి వారు. బుధుడు ఆలోచనాశక్తి సంకేతం, గురువు వాక్కు సంకేతం. కనుకనే శక్తితో మనస్సును నియంత్రించి యుద్ధకారకంగా కాకుండా మంగళవారం నాడు కందిపప్పును విడిచిపెట్టి ఆలోచనాత్మకమైనటువంటి పెసరపప్పు బుధవారంతో మన జీవితాన్ని మరల్చుకుంటే ఆ క్రమంలోనే గురువారంతో కూడుకున్న గురువు మనకు మంచి వాక్కును ప్రసాదిస్తాడు. ఈ గురువు కారకంగా రోగాలు నియంత్రింపబడతాయి. గురువుకు సంబంధించినటువంటి ధాన్య విశేషము శనగలు అంటుంది జ్యోతిష శాస్త్రం. ప్రత్యేకించి ఆషాఢమాసం, శ్రావణ మాసం ఈ మాసాలలో శనగలను నానబోసిన ఈ శనగలను ఆహారంగా స్వీకరించాలి. నానబోసిన శనగలు గురువుకు ప్రతీక. రోగాలను నియంత్రించి మంచి వాక్కును అందించేటటువంటి శక్తి ఈ గురువుకు ఉంది. కనుకనే లడ్డూలు తిన్నా, శనగపప్పు, శనగ పిండితో చేసిన పదార్థాలు తిన్నా, తీపి పదార్థాలు తిన్నా అలాంటి వారికి మంచి వాక్కు వస్తుంది. నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత ఈ గురువు కారకంగానే, తీపి పదార్థాల కారకంగానే ఏర్పడింది. కనుక ఈ క్రమంలోనే శుక్రునికి సంబంధించి బొబ్బర్లని ఆహారంగా సూచించింది జ్యోతిష శాస్త్రం. అలసందలు, బొబ్బర్లు ఇలాంటి ధాన్య విశేషం మనలో శారీరక పటుత్వాన్ని పెంపొందిస్తాయి. శుక్రునికి సంబంధించి భోగము, వాంఛ, ఇష్టము, అధికమైనటువంటి సుఖలాలసత, కార్లు, సొంత ఇళ్ళు, విశేషంగా తిరగడాలు ఇవన్నీ కూడా శుక్రుని కారకంగా వచ్చేటటువంటి ఇంద్రియ సంబంధితమైన విశేషాంశాలు. శరీరంలో ఇంద్రియ బలం పెరగాలి అన్నా, కండ పటుత్వం పెరగాలి అన్నా అలసందలని, బొబ్బర్లని ఆహారంగా తీసుకోవాలి. కనుక ఈ చివరగా వారాధికంగా గమనించినప్పుడు శనికి సంబంధించినటువంటి నువ్వులు కానీ, అలాగే రాహువుకు సంబంధించి మినుములు కానీ, కేతువుకు సంబంధించి ఉలవలు కానీ ఇవన్నీ కూడా శారీరకమైన పటుత్వాన్నే పెంపొందిస్తాయి. ఈ క్రమంగా గ్రహాలకు ప్రత్యేకించిన ధాన్య విశేషాంశాలను జ్యోతిషం సూచించింది. వీటిని వినియోగించి పరిహారాలు పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. సంక్షిప్తంగా ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని అంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ప్రతి ఒక్కరూ కూడాను తమకంటూ ఒక సొంత గృహం ఉంటే బాగుండు అని చెప్పేసి చాలా చక్కగా భావనా పరంపరలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పరమేశ్వర దివ్య అనుగ్రహం వలన ఒక చక్కటి స్థలాన్ని గనక ఎంపిక చేసుకున్న తర్వాత ఆ స్థలంలో గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు వాస్తుశాస్త్ర రీత్యా చక్కటి, ఎటువంటి దోషము లేని గృహ నిర్మాణం చేయాలి అనేటువంటి సంకల్ప సిద్ధి ప్రతి ఒక్కరికి కూడాను కలగాలి. మానవ జీవితంలో జ్యోతిష శాస్త్రము, దైవచింతన, అలాగే వాస్తుశాస్త్రం ఈ మూడు కూడాను అత్యధికముగా మనిషి జీవితానికి చుక్కానిలా పనిచేస్తూ ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని గృహ నిర్మాణం కూడాను చేసేటువంటి వారు వారి యొక్క పేరును బట్టి, నక్షత్రాన్ని బట్టి ఏ దిశలో తాము గృహాన్ని నిర్మాణం చేసినట్లయితే సర్వసౌఖ్యాలతో జీవితాన్ని గడపతాం అనేటువంటి విధి విధానాన్ని కూడా పాటించవలసి ఉంటుంది. అయితే
ఏ గృహం నిర్మాణం చేసినప్పటికీ కూడాను ఆ గృహము ఎటువైపు ఏ దిశలో ఉన్నది, అక్కడ ఎక్కువ మంది ప్రజలు ఆ బజారులో ఏ దిశ నుంచి నడుస్తున్నారో అది రాజవీధిగా చెప్పడం జరుగుతుంది. రెండు వీధుల కలయిక ఉన్నప్పటికీ ఒక గృహ నిర్మాణం చేసేటువంటి చోట్ల ఎక్కువగా ప్రజలు ఏ వీధిన నడుస్తున్నారో విశాలంగా ఉన్నటువంటి ఆ వీధి రాజవీధి అని చెప్పబడుతుంది. ఈ రాజవీధి ఎటువైపు ఉంటుందో అటువైపే సింహద్వారాన్ని తప్పనిసరిగా ఉంచి నిర్మాణం ప్రారంభించాలి. అయితే ఈ సింహద్వార విషయంలోనే ఆ వ్యక్తి యొక్క పేరు, నక్షత్రాన్ని అంచనా వేసుకొని జ్యోతిష శాస్త్రరీత్యా గణాంకము లెక్క కట్టి ఆ యొక్క ఆయనమ తత్వరీత్యా ఇతనికి ఏ ఆయనము ఏ రీతిలో గనక నిర్మాణం చేస్తే సర్వతోముఖాభివృద్ధి కలుగుతుంది అని ఆలోచన చేసి దాని రీత్యానే ఆ యొక్క గృహ నిర్మాణానికి ఇవ్వలసినటువంటి ప్లానింగ్ చక్కగా వేసేటువంటి వ్యక్తుల్ని కలిసి వారి సలహాలు తీసుకొని తరువాతనే గృహ నిర్మాణం అనేటువంటిది ప్రారంభించాలి. అయితే ఇక్కడ గృహ నిర్మాణం ప్రారంభించబోయే ముందు కూడాను ఆ స్థలంలో ఉన్నటువంటి చెడు ఫలితాలను తొలగించడానికి తగిన ఏర్పాట్లు చేసుకొని ఆ స్థలాన్ని పరిశుభ్రంగా చేసి పరమ పవిత్రవంతమైనటువంటి గోమూత్రము ఆ స్థలంలో చల్లిన తదుపరే 2 నెలల తర్వాత మంచి ముహూర్తంలో గృహ నిర్మాణం చేయాలి. ఒక స్థలంలో అదృష్టం ఎల్లవేళలా కొనసాగడానికి కూడా గంగాదేవి యొక్క అనుగ్రహం కావాలి. అంటే ఆ స్థలంలో నీరు పడుతుంది, మొట్టమొదటిసారిగా నీటి యొక్క విలువను గ్రహించి అక్కడ బోరింగు లేక బావి ఇటువంటి విధి విధానాల్ని చేపట్టిన తర్వాతే గృహ నిర్మాణాన్ని చేపట్టాలి. గృహ నిర్మాణాన్ని చేసేటువంటి వాడు సాక్షాత్తు విశ్వకర్మ కింద లెక్క. ఒక గృహాన్ని నిర్మాణం చేయడానికి ఒక విశ్వకర్మను మనం నిర్ణయం చేసుకునేటప్పుడు ఆ యొక్క వ్యక్తి గురు పరంపరాతత్వంలో విరాజిల్లేవాడుగా మనం భావిస్తూ అతనికి మనం వివరణ ఇస్తూ శంకుస్థాపన సందర్భంలో అతన్ని సత్కరించాలి. అతను సాక్షాత్తు విశ్వకర్మావతార స్వరూపంగా భావించబడతాడు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు పంచమి తిథి ఉంది, పుబ్బా ఉత్తర నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజు. రాజకీయ రంగంలో అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. వ్యవసాయదారులు నూతన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఉద్యోగంలో పై అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి, అలాగే కళారంగంలో నూతన ప్రణాళికలు పథకాలను రచించుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ఆయన ఒక నీల పతకం వేసుకుంటే దాని కాంతి తెల్లటి ఒంటి మీద బాగా కనపడుతుంది కదా, ఈయనకు నీలమణి వేస్తే ఎంత బాగుండో అనుకునేది. ఆవిడ ముచ్చట ఇంకోలా తీరింది. ఎప్పుడు తీరిందో తెలిసి ఆయన హాలాహల భక్షణం చేస్తే ఆయన కంఠం మీద నల్లటి మచ్చ వచ్చింది. మచ్చ వస్తే వచ్చింది కానీ నల్లకో నీల పతాకం పెట్టుకున్నట్టుగా ఉంది కంఠంలో హారంలా అనుకుంది. ఆవిడ లోకానికి తెలియ చెప్పడం కోసం ఓ మాట అడిగింది. ఎందుకని అంటే మీకు మచ్చ ఉంది కదా జీవితంలో అన్నారనుకోండి ఎవరైనా, అది 10 మందిలో అడిగితే కోప్పడతారు కదా. అది తనకి మచ్చ అనుకోండి, మచ్చ అంటే చేయకూడదు అనేదో చేశాడు, అది మచ్చ.
అంటారు. అది పోయేది కాదు ఇంకా. కాబట్టి మీరు జీవితంలో చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వారే కానీ మీకు మచ్చ ఉందట కదా అన్నారనుకోండి, ఎవరైనా సిగ్గుపడతారు, ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు ఇప్పుడు అని. కానీ మహాత్ములకు వచ్చిన మచ్చ లోకోపకారం వల్ల వస్తుంది తప్ప లోకానికి అపకారం చేస్తే వచ్చిన మచ్చ కాదు అది. లోకానికి ఉపకారం చేస్తే మచ్చ వస్తుంది. అలా వచ్చిన మచ్చల్లో శంకరుడికి వచ్చిన మచ్చ ఒకటి. అందుకని ఆవిడికి అది శంకరుడు చెప్తే చాలా ఇష్టం. ఆయన లోకానికి ఉపకారం చేశాడు, దానివల్ల ఇక్కడ మచ్చ వచ్చింది. అంటే ఆయనకి మచ్చ ఉంటే లోకమునకు ఎంత ఉపకారం చేస్తే మచ్చ తెచ్చుకున్నాడో, ఇంత తెల్లటివాడు. ఇప్పుడు ఆయనకి ఇంతకు ముందు లేదు, ఇప్పుడు మచ్చ వచ్చింది. అది ఎక్కడ వచ్చింది? కంఠం మీద వచ్చింది. కాబట్టి ఆయన ఇలా కూర్చుంటే చక్కగా కనబడుతూ ఉంటుంది. ఏమిటి శంకరుడి కంఠానికి మచ్చ వచ్చింది అంటారేమో. భార్యగా ఆవిడ బెంగ ఆయనకి మచ్చ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే లోకానికి ఉపకారం చెయ్యబోయే ఆయన మచ్చను పొందాడు. అంటే ఆయన లాంటి త్యాగి లేడు అని లోకానికి తెలియచేయడానికి ఆవిడ లీలగా ప్రశ్న చేసింది. అంతేగాని ఆవిడికి తెలియదండి ఎందుకు మచ్చ వచ్చిందో. కాబట్టి శంకర ఎలాగో అడిగాను కదా, మీ కళ్ళు మూస్తే లోకాలు చీకట్లయ్యాయని, దాని వలన లోకము మీరు, మీరు లోకము అని చెప్పారు, నాకు అర్థమైంది, చాలా సంతోషం. ఇంకొక ప్రశ్న అడుగుతా. అడుగు పార్వతి అన్నాడు. మీ కంఠం మీద నల్లటి మచ్చ ఎందుకు వచ్చింది అని అడిగాను. ఆయన అన్నాడు, ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండిన జండము చెప్పిడి దేమధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలో నహి విడచి సురలను సురల బరపన్ గీలా కోలాహలము నహాలాహల విషము పుట్టే అవనీనాథ. ఒకనకొకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి మృత్యువు లేకుండా ఉండడం కోసం అమృతోత్పాదనం చేద్దామని చెప్పి మందర పర్వతాన్ని పట్టుకెళ్ళి పాలసముద్రంలో పెట్టి వాసుకుని తాడుగా చుట్టి రెండు వైపులా ఇద్దరూ పట్టుకుని దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని మదించారు. అందులోంచి అమృతం వస్తుందనుకుంటే ముందు అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. ఆ హాలాహలం వస్తువుని దూకడం మొదలుపెట్టింది. అది సముద్రం మీద దూకితే సముద్రం ఇంకిపోయింది, ఓ ఊరి మీద దూకితే ఊరు బూడిదైపోయింది, అరణ్యం మీద దూకితే అరణ్యం మైదానం అయిపోయింది, అంటే ఇంకా చెట్లు అవి ఏం లేవు. అది దేని మీద దూకితే అక్కడ సర్వనాశనం అయిపోతుంది. అది అలా లోకములన్నిటా వ్యాపించింది. ఇప్పటిదాకా పాల సముద్రాన్ని చిలికి అమృతోత్పాదనం జరిగితే అమృతాన్ని తాగుదామని ఆశపడిన వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇప్పుడు అయ్య బాబో ఈ హాలాహలాన్ని ఎవడు ఆపగలడరా అని చెప్ప వాసుకుని వదిలేశారు, మందర పర్వతాన్ని వదిలేశారు, పాల సముద్రాన్ని వదిలేశారు, అందరూ పరిగెత్తారు. ఎవరు గుర్తొచ్చారు? శంకరుడు గుర్తొచ్చాడు. ఆయన ఒక్కడే లోకమునకు తండ్రి, ఆయన కాపాడాలి, ఎవరు కాపాడతారని చని కైలాసము జొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచు జొచ్చి కుయ్యో మొర్రో విను వాలింపుము చిత్తగింపు దయన్ విక్షింపు మంచంబుజానన ముక్కల్ కని రత్నరక్షణ కళాశం బ్రంభునిన్ శంభునిన్. అందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళారు. లోపల పార్వతీదేవితో ఏకాంతంలో ఉన్నాడు, వెళ్ళడానికి వీల్లేదని శూలాలు అడ్డుపెట్టారు భటులు. అయ్యి బాబోయ్ వీళ్ళు లోపలికి వెళ్ళొద్దంటున్నారు, వెనక హాలాహలం తరువుకొచ్చేస్తోందని శివ శంకర ఆర్తత్రాణపరాయణ నువ్వు తప్ప ఎవరయ్యా కాపాడతారు, మాకందరికీ ఉపద్రవం వచ్చింది, లోకములకు ప్రమాదం వచ్చింది రా అని చెప్పి పెద్ద అరుపులు అరిచారు. ఏమైందని చెప్పి ఆయన గబగబా బయటకు వచ్చాడు. బయటకు వచ్చేటప్పటికి ఆయన్ని చూశారు. చూసి ఆయన తత్వం చెప్పారు వాళ్ళు. భూతాత్మ భూతీశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు. ఈశ్వర సమస్త భూతముల రూపంలో ఉండేటటువంటి వాడివి నువ్వే. నిజానికి బ్రహ్మ విష్ణు శివాంశ వరగుదీవు సృష్టి స్థితి ప్రళయం ఈ మూడు చెయ్యడానికి బ్రహ్మగా విష్ణువుగా శివుడిగా ఉండేటటువంటి వాడివి నువ్వే. అటువంటి వాడివి మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తిరిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయ్యన. మూడు లోకములుగా ఉండేవాడివి నువ్వే, మూడు కాలములుగా భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా బ్రహ్మ విష్ణు శివుడు అన్న మూడు పేర్లతో ఉండేటటువంటి వాడివి పరబ్రహ్మనివి నువ్వే. ఈశ్వర నువ్వు ఏమి చెయ్యలేవు లోకంలో, కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి. లంపటము నివారింపను సంపద కృప చెయ్యజేయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సొంపారగనిక చెల్లు సోమార్థధర అన్నారు. ఏదైనా ఆపద వచ్చే ఆ ఆపదని తీసేయాలంటే నువ్వే ప్రథముడివి, ఎందుకంటే అంతటి కారుణ్యమూర్తివి. కాబట్టి నువ్వు తప్ప అనుగ్రహించగలిగిన వాడెవరు? లంపటము నివారింపను సంపద కృప చేయ, ఐశ్వర్యం ఇవ్వాలంటే నీ తర్వాతే. సంపద కృప చేయ జయము సంపాదింపన్, ఏ విషయంలోనైనా జయాన్ని సాధించాలంటే నీ అనుగ్రహం ఉండాలి. జయము సంపాదింపన్ సంపెడివారి వధింపన,
చంపేవాణ్ణి కూడా చంపగలిగిన వాడివి నువ్వు ఒక్కడివి. ఎందుకని? లోకములన్నిటినీ చంపగలిగిన వాడు యమధర్మరాజు గారు. ఆ యమధర్మరాజు గారిని తన ఎడమ పాదంతో చంపేసిన వాడు పరమశివుడు. వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పద్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు. శంకర, మీరు ఆ యమధర్మరాజు గారి యొక్క కఠినమైన వక్షస్థలం మీద ఎడమపాదం ఎత్తి తన్నినప్పుడు ఎంత సొక్కిపోయిందో నా మనస్సన్న మణిపాదుకుని తునుక్కోండి అంటారు. కాబట్టి చంపిడి వారి వధింపను సొంపారగనీకె చెల్లు సోమార్థధర, నువ్వు తప్ప కాపాడగలిగిన వాడెవరు? కాబట్టి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు. పైగా అన్నిటినీ మించి నువ్వు శబ్దయోనివీవు, సమస్త శబ్దములు నియమించే వచ్చాయి. ఆయన ఢమరుకాన్ని వాయిస్తే కదూ సమస్తమైనటువంటి మహేశ్వర సూత్రముల నుంచి వచ్చాయి అక్షరములు శబ్దములు అన్నింటినీ ఉత్పాదన చేసిన వాడు ఆయనే. అటువంటి వాడివి నువ్వు కాకపోతే ఎవరు కాపాడతారు మమ్మల్ని? కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించాలి. ఏమిటి రక్షించాలి? ఏం చేశారు అంటావా? నువ్వు తెలియని వాడివి కావు. బాహుశక్తిని సురాసురుల్దని అప్పాలవెల్లి మదింప ఏరి కలంఘ్యమై హలాహలంబు జనించి హోనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమనుకొని సర్వేశ్వర ప్రణికోట్లను కాపాడవే. అమృతాన్ని సంపాదిద్దామని పాలసముద్రం దగ్గరికి వెళ్ళి మంతర పర్వతాన్ని అందులో దింపి చిలికాం. అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. ఆ హాలాహలం భువనములన్నింటినీ కూడా కాల్చేస్తోంది. శంకర, మీరు హేళగా హాలాహలాన్ని పుచ్చేసుకోండి. పుచ్చేసుకుని లోకములను కాపాడండి. అంటే మరి శంకరుడు పుచ్చుకుంటే శంకరుణ్ణి కాల్చేయదా? మరి వాళ్ళందరూ పారిపోయి వచ్చారుగా. అంటే ఓ మర్యాద ఉంటుంది. ఏమిటి ఆ మర్యాద అంటే? వాళ్ళందరూ వచ్చి అలా ప్రార్థన చేసినా ఇంటిలో ఇల్లాలకి బెంగుంటుందా ఉండదా? ఆవిడకు ఓ మాట చెప్పాలా వద్దా? ఆయన పుచ్చుకోలేక హాలాహలం లోపలికి వెళ్ళి చెప్పడానికి వెళ్ళాడు ఆవిడకి. అంటే విధేయుడని కాదు దాని అర్థం, అలా ఉండడం మర్యాద దాంపత్యం. అందుకని ఆయన లోపలికి వెళ్ళి ఆవిడ్ని పిలిచాడు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. చూశావా పార్వతి, మన ఇద్దరం తల్లిదండ్రులం కదా. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్వందే పార్వతీ పరమేశ్వరవు. సమస్త లోకములకు తల్లిదండ్రులం కదా. ఆద్య కుటుంబిని అని శంకరాచార్యుల వారు మనని స్తోత్రం చేశారు కదా. అటువంటి తల్లిదండ్రులం మనం ఉండగా పిల్లలందరూ చూసావా ఎంత బెంగపెట్టుకున్నారో ఆ హలాహలాన్ని చూసి పరిగెత్తుకొచ్చి గుమ్మంలో నించున్నారు పార్వతి. కాబట్టి వాళ్ళని అలా హలాహలానికి వదిలేసి ఉండొచ్చా? అందుకని దాన్ని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను అని ఇంకొక మాట అన్నాడు. హరిమది ఆనందించిన హరిణక్షి జగంబులెల్ల ఆనందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలతలాక్షి. ఆమె అన్నగారేగా శ్రీ మహావిష్ణువు, నారాయణుని చెల్లెలు, నారాయణి శివుడి యొక్క భార్య. కాబట్టి బావగారేగా. మా బావగారు స్థితికారుడు విష్ణువు లోకములను రక్షించాలని కోరుకుంటాడు. ఆయన వచ్చి గుమ్మంలో నించున్నాడు పాపం. కాబట్టి ఇప్పుడు లోకములను రక్షిస్తే ఆయన సంతోషిస్తాడు. శివకేశవుల మధ్య భేదం ఉండదు. హరిమది ఆనందించిన హరిణాక్షి జగంబులెల్ల ఆనందించు విష్ణువు సంతోషిస్తే లోకములు సంతోషిస్తాయి. కాబట్టి హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. ఆ విష్ణువు ప్రీతి చెందేటట్టు లోకములు ప్రీతి చెందేటట్టు ఆ హలాహలం నేను పుచ్చేసుకుంటాను పార్వతి. ఏమైనా అవుతుంది అనుకుంటున్నావా? పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి. ఇతరులకు ఉపకారం చేద్దామనుకునేవాడిని పంచభూతములు ఎప్పుడూ కాపాడుతుంటాయి. కాబట్టి నేనేమైనా అయిపోతానేమో అని బెగబెట్టుకుంటున్నావా? ఆ బెగ్గయి లేదు. నువ్వు అలా గుమ్మంలో నిలబడి చూడు ఏం జరుగుతుందో. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపు నీవు నేడు వికచబ్జముఖి. నీకేం బెంగలేదు, ఇలా కనుబొమ్మలు మడత పెట్టి బాబాయ్ ఏమవుతుందో మా ఆయనకని చూడకు. వికచబ్జముఖి, వికసించిన వదనంతో మా ఆయన కాకపోతే ఎవరు పుచ్చుకోగలరు హాలాహలాన్ని అని ఇలా చూడు సంతోషంగా. నువ్వు అలా చెక్కిట చేయి చేర్చగని గుమ్మం దగ్గరికి వచ్చి నించుని చూడు. నేను శిక్షింతు హలాహలమును, ఆ హాలాహలాన్ని శిక్షిస్తాను. ఎలా శిక్షిస్తానో తెలుసా? భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ కిస్మిస్ పండు నోట్లో పడేసుకున్నాడు పడేసుకుంటాను. రక్షింతు ప్రాణికోట్లను, ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను. వీక్షింపు నీవు నేడు వికతాబ్దముకి దా వచ్చి చూడు కాసేపు హేళగా ఉంటుంది నీకు.
అంటే ఎవరైనా ఏ భార్య అయినా ఎంత చెప్పినా హలాహలం పుచ్చుకోమంటుందా, విషయాన్ని తాగమంటుందా? అంటే ఆవిడంది మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. ఎలా చెప్పగలిగింది ఆ మాట అంటే, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. అందరి లోకంలో ఉన్న సువాసినుల యొక్క మంగళసూత్రాలన్నిటికీ రక్ష ఆమె సర్వమంగళాదేవతగా. ఆవిడని పూజ చేసి కదా మంగళసూత్రాన్ని కడుతున్నారు. అయినప్పుడు ఆమె లోకములో అందరికీ సువాసినిత్వాన్ని ఇచ్చి అందరి పసుపు కుంకాలు ఆవిడ కాపాడుతుంటే, ఆమె పసుపు కుంకాలకి పరమశివుడు కట్టిన మంగళసూత్రం ఆమె మెడలో ఉండగా ఆయనకి ప్రమాదం వస్తుందా? కాబట్టి తాగేవయ్యా, నీకు ఎలా తోస్తే అలా చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.